అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు నేను నీల్కంఠాపురంలో ఉన్నాను. ఇది మన కాంగ్రెస్ అధ్యక్షులు రఘువీరారెడ్డి గారి సొంత ఊరు. ఇక్కడ భోగి మరియు సంక్రాంతి చాలా ఘనంగా నిర్వహిస్తారు ప్రతి ఏడాది. ఇప్పుడు మనం ఇక్కడ భోగి ఎలా జరుగుతుందని చూద్దాము, రండి. గ్రామస్తులందరూ ఇక్కడ భోగి మంటలు వేసి భోగి పండుగని చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. భోగి పండుగ రఘువీరారెడ్డి గారి సతీమణి సునీత వారిచే నిర్వహించబడుతోంది. ఈ వీడియో లాస్ట్ దాకా చూద్దాము రండి. గ్రామస్తులు అందరూ కలిసి భోగి పండుగని ఎలా జరుపుకున్నారని. భోగి మంటల్లోనా
జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వరః గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అందరికీ నమస్కారం. ఇప్పుడు మనము నీలకంఠాపురం నీలకంఠేశ్వర స్వామి దేవస్థానంలో ఉన్నాము. ఈ నీలకంఠేశ్వర స్వామి దేవస్థానం విశేషం ఏమంటే, ఇక్కడ నీలకంఠేశ్వర స్వామి, పార్వతీదేవి, లక్ష్మీ నృసింహస్వామి, కోదండ రామస్వామి, రంగనాథ స్వామి, బాలగణపతి, పంచముఖి ఆంజనేయ స్వామి, శ్రీకృష్ణదేవులు, మరల నవగ్రహ దేవతలు, సరస్వతీదేవి, లక్ష్మీదేవి, విజయ గణపతి, మరల సుబ్రహ్మణ్య స్వామి, సత్యనారాయణ స్వామి, అయ్యప్ప స్వామి మరియు శిరిడి సాయిబాబా స్వామి దేవస్థానం. ఈ క్షేత్రంలో విశేషం ఏమంటే, నిత్య అక్షరాభ్యాసం మరియు నిత్య హోమములు జరుగుతాయి ఈ క్షేత్రంలో. ఈ క్షేత్రం యొక్క విశేషం ఏమంటే, ఇక్కడ నలువైపులా ఒక వైపు ఆంధ్ర పక్క పోతే లేపాక్షి, కర్ణాటక వైపు గొరవనల్లి దేవరాన దుర్గం, ఇంకోవైపు పావుగడ శనేశ్వర స్వామి దేవస్థానం మరియు ఇంకోవైపు రత్నగిరి, ఇలా నలువైపులా పుణ్యక్షేత్రాలు కలిగిన పుణ్యక్షేత్రం ఇది. కావున భగవద్భక్తాదులందరూ దర్శించుకోవాల్సిన క్షేత్రం ఇది, ఈ నీలకంఠాపురం నీలకంఠేశ్వర స్వామి దేవస్థానం. మరియు ఈ నీలకంఠాపురం నీలకంఠేశ్వర స్వామి దేవస్థానం నీలకంఠాపురంలో 1000 ఏండ్ల దేవస్థానం, మునేశ్వర స్వామి దేవస్థానం ఉంది. అది ఒక పురాతనమైన క్షేత్రం. మరియు కావ్యలమ్మ దేవస్థానం, ఇలా చాలా క్షేత్రాలు ఈ నీలకంఠాపురం నీలకంఠేశ్వర స్వామి దేవస్థానంలో వెలిసింది. మరి ఒక విశేషం ఏమంటే, ఈ క్షేత్రంలో రంగనాథ స్వామి, తీక్షణంగా చూడండి అందరూ, ఈ రంగనాథ స్వామి దేవస్థానంలో. మరియు మనం రంగనాథ స్వామికి విశేషం ఏమంటే, ఆదిరంగ మధ్యరంగ అంత్యరంగ అంటారు కదా, 108 దివ్య క్షేత్రాలు చూసినంత ఫలం అంటే మరి మోక్షం కలుగుతుంది మనకి, అంటే మరలా మరు జన్మ ఉండదు మూడు క్షేత్రాలని దర్శించుకుంటే. క్షేత్రంలో విశేషం ఏమంటే, 2 ముఖము 2 పాదములు ఏకంగా దర్శించుకోగలము. ఓకే, సరే, అంత విశేషమైన క్షేత్రం ఇది కాబట్టి ఆ 3 క్షేత్రాలకు వెళ్ళినంత ఫలం ఇక్కడే దొరుకుతుంది మనకి. కాబట్టి అందరూ దర్శించుకొని దేవుని కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. పత్రస్య పుటేశయానం బాలం ముకుందం మన
నరకంబములైన ఉడుమండలము మోచే ఉయ్యాల ఉదయాస్త శైలంబు లొనరకంబములైన ఉడుమండలము మోచే ఉయ్యాల అదన ఆకాశ పథము అడదూలంబైన అఖిలంబు నిండెనే ఉయ్యాల అదన ఆకాశ పథము అడదూలంబైన నీ అఖిలంబు నిండెనే ఉయ్యాల 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 సచ్చిదానంద గోవింద అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద జో విద్యాగణి పదాలు గోవింద మహాలక్ష్మి పదాలు గోవింద సరస్వతీదేవి పదాలు గోవింద ఇందిరారమణ గోవింద